Na kalsam. Da. Nobody like you. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొన్న రాత్రి అధికారికంగా చల్లా వంశీచంద్ర రెడ్డిని మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించిన సందర్భంగా నేను నా తరఫున మహబూబ్ నగర్ ప్రజల తరఫున కూడా నా మీద విశ్వాసంతో నా మీద నమ్మకంతో పార్టీకి విధేయుడిగా ఉంటూ మహబూబ్ నగర్ ఎంపీగా నేను మహబూబ్ నగర్ ప్రాంతానికి సేవ చేయగలుగుతానని ఈ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల గొంతుని పార్లమెంటులో వినిపిస్తాననే నమ్మకంతో నాకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సందర్భంగా కేంద్ర నాయకత్వానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే గారికి, సోనియాగాంధీ గారికి, తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియాగాంధీ గారికి, మనందరి ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు యనమల రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలపడం జరిగింది. నిన్న ఇవాళ చాలా స్పష్టంగా ఏమాత్రం సందేహం లేకుండా నన్ను పార్టీ అధికారికంగా అభ్యర్థిగా ప్రకటించిందంటే దానికి పూర్తిగా దానికి కారణం మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఇంద్రుడి ప్రత్యేకించి షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, ఇక్కడున్నటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు దాన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్టానం నన్ను పార్టీ అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. వారి సంపూర్ణ మద్దతుకు నాకు అన్ని విధాలుగా సహకరిస్తూ, అన్ని విధాలుగా నాకు అండగా ఉంటూ, నన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులు వీళ్లపల్లి శంకర్ గారికి, షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ నేను షాద్ నగర్ కి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల వారి అధికార గృహానికి రావడానికి ముఖ్య కారణం అధిష్టానం నన్ను అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మీ అందరి పూర్తి సహకారం, మీ అందరి పూర్తి మద్దతు, మీ అందరి పూర్తి సమయం ఎన్నికల వరకు వీర్లపల్లి శంకర్ గారి మద్దతు, వారిని మన గెలిపించినటువంటి ప్రతాప్ రెడ్డి గారి మద్దతు కానీ, శ్యాంసుందర్ రెడ్డి గారి మద్దతు, మా బ్లాక్ ప్రెసిడెంట్లు, మా మండల్ ప్రెసిడెంట్లు, గ్రామాలలో ఉన్నటువంటి తాజా మాజీ సర్పంచ్లు, ఉన్నటువంటి ఎంపీటీసీలు, పోటీ చేసినటువంటి సర్పంచ్లు, పోటీ చేసినటువంటి ఎంపీటీసీలు, గౌరవ జెడ్పీటీ సభ్యులు, గౌరవ ఎంపీపీలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, సేవాదల్, ఎస్సీ సెల్, పీసీ సెల్, మైనార్టీ సెల్, ఎస్టీ సెల్, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అన్ని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పూర్తి సహకారం నాకు అందించాలని, వారిని కోరడానికి, వారి మద్దతు కోరడానికి, వారి సహకారం కోరడానికి, వారిని రిక్వెస్ట్ చేయడానికి నేను ఇవాళ షాద్ నగర్ కి శంకర్ గారిని స్వయంగా వచ్చి కలవడానికి నేను ఇవాళ షాద్ నగర్ కి రావడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉన్నది, ఎట్లయితే ఏ విధంగా అయితే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి వీర్లపల్లి శంకర్ గారిని గెలిపించుకున్నారో అదేవిధంగా ఇవాళ శంకర్ గారి నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా రెట్టింపు ఉత్సాహంతో, ఎందుకంటే ఇవాళ మనకు అదృష్టవశాత్తు మన పాలమూరు బిందు బిడ్డ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి అండ, వారి దండ, వారి సహకారం మనందరికీ ఉంది. షాద్ నగర్ పైన వారికి ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. మరీ ముఖ్యంగా శంకర్ గారి మీద ఎనలేనటువంటి ప్రేమ కూడా
రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. వారి అండతో శంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు పూర్తిగా సహకరిస్తారనే విశ్వాసం కూడా నేను వ్యక్తపరుస్తూ మీ అందరి సమక్షంలో మళ్ళీ ఒకసారి కేంద్ర నాయకత్వం నన్ను అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో నాకు సంపూర్ణ సహకారం, పూర్తి మద్దతు వీర్లపల్లి శంకర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాకు పూర్తిగా మద్దతు ఇచ్చి నాకు ఎన్నికల్లో సహకరించి నా గెలుపుకి కృషి చేయాలని వారికి విజ్ఞప్తి చేస్తూ నేను ఇవాళ వారిని నా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థిగా వారిని మీ అందరి సమక్షంలో కోరుతున్నాను. పూర్ణంగా మాకు సహకరించాలని, మా యొక్క అభిప్రాయాలని, మా వాయిస్ని వేల మంది జనాల వరకు తీసుకెళ్లాలని మీకు కూడా నేను అఫీషియల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా సంతోషం. ఈనాటి పత్రిక సమావేశం ముఖ్యంగా కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, కాంగ్రెస్ కార్యకర్తల కృషి ఫలితం. మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా ఒక పనిమంతుణ్ణి, ఒక గుణవంతుణ్ణి, ఒక సమర్థుణ్ణి ఎంపిక చేయడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అదృష్టం, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే అదృష్టం. ఇవాళ మేమందరం కూడా శాతా నియోజకవర్గం తరఫున కూడా, ప్రతి ఒక్క కార్యకర్త తరఫున, పత్రిక సోదరుల తరఫున కూడా నేను ఒక సమర్థుణ్ణి, ఒక నీతి నిజాయితీ కలిగిన వ్యక్తిని, ఒక పనిమంతుణ్ణి, ఒక ఎంపీగా మన పాలమూరు బిడ్డను ఇలా అధిష్టానం, ఏ ఇబ్బంది లేకుండా ఏ పోటీ లేకుండా ఇవాళ పార్లమెంట్లో ఈ బిడ్డ రావాలి, పార్లమెంట్ గొంతు వినిపించాలి. ఇవాళ మీరందరూ చూసిన వల్ల గతంలో ఎంపీలు ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో ఒక గొంతు ఇప్పిన దాఖలా లేవు, పాలమూరు తరఫున మాట్లాడిన దాఖలా లేవు. ఒక మాట చెప్పాలంటే గత ఎంపీలకు నాలుకనే లేదు. ఈరోజు ఒక సమర్థుణ్ణి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయడం మేమందరం హర్షిస్తున్నాం, సంతోషం పడుతున్నాం. ఇవాళ జోడెత్తుల్లాక ఈ రాష్ట్రాన్ని, మన దక్షిణ తెలంగాణ పాలమూరు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, నీళ్ల పరంగా, నిధుల పరంగా చాలా దోపిడీకి గురైంది, నష్టానికి గురైంది. అందులో మరి గత ప్రభుత్వాలన్నీ కూడా మోసం చేసినాయి కాబట్టి మనొక సమర్థుణ్ణి పాలమూరు తరఫున, ఇలా మహబూబ్నగర్ తరఫున ఒక మంచి ఎంపీని అభ్యర్థిగా నిలబెట్టిందంటే ఒక చర్చ జరుగుతుంది. ఒక సమర్థుడు, ఒక మేధావి, ఒక చిన్న వయసు నుంచి పార్టీ కూడా డెడికేట్గా పనిచేసి చాలా కష్టకాలంలో గత 19లో పార్టీ కష్టకాలంలో ఉంటే ఎంత కష్టమైన భరిస్తామని చెప్పి ఆ రోజు రాజకీయ ఒడిదొడుకులు ఉన్నప్పటికీ అధిష్టానం ఆ రోజు కూడా చెప్తే కాదనకుండా వచ్చి ఆ రోజు పోటీ చేయడం జరిగింది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిజాయితీగా పనిచేసినారు. మనం ఆ రోజు గెలవకుండా గెలిచినట్టే వారు అన్నట్టుగా గత 18 నుంచి పాటి కొద్ది ఇబ్బంది ఉన్నప్పటికీ సాధకం అన్ని విధాల ప్రోత్సహిస్తూ ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను బలోపేతం చేస్తూ చిన్న స్థాయి నుంచి కాంగ్రెస్ గ్రామ స్థాయి నుంచి కూడా వారు పేరు తీసుకొని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే పనిమంతుడు ఉంటారో వాళ్ళందరి పేర్లను తీసుకొని గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నుంచి తాలూకు స్థాయి వరకు పెద్దలు ప్రతాపన స్థాయిలో వరకు కూడా వారు ఒక రిలేషన్షిప్ చిన్న చిన్న ఒడిదొడుగులు వచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు దాన్ని పునరుద్ధరణంగా పూర్తి చేసి పార్టీని సమన్వయపరుస్తూ నాకైతే
చిన్నప్పటి సంధి అప్పుడే గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్న ఇబ్బంది ఉంటుండే. కానీ నేను అపోజిషన్లో ఉన్నాక ఎన్ని సమస్యల మీద అయినా పోరాటం చేసినా ఎక్కడ ఇబ్బంది రాలేదు. ఏంటంటే ఎంత ఉత్సాహంగా పనిచేసినా నేను టికెట్ విషయంలో కూడా నేను వారితోని కానీ రేవంత్ అన్నతోని కానీ ఏది నా టికెట్ సంగతి అని మాట్లాడాను. ఇది సత్యం మాట చెప్తున్నా. ఇవాళ వారికి కూడా రాహుల్ గాంధీ గారికి ఎంత నమ్మకం ఉంటే లేదు నువ్వు మామూలు పోటీ చేయాలనే తప్పే ఆయనను ఇక్కడ నిలబెట్టడం జరుగుతుంది. మనందరి అదృష్టం ఒక రాజకీయ పునరేకీకరణ. ఈరోజు ఒక కొత్త చరిత్ర, ఇప్పుడు ఒక కొత్త చరిత్ర. మన పాలమూరు ముఖ్యమంత్రి, మన పాలమూరు బిడ్డ ఎంపీ, ఇవాళ మేము కూడా అందరం 7 మందిని కూడా ఇవాళ వంశీ చంద్రరెడ్డి అన్న యొక్క సలహా సహకారాలతో అండదండలతో ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా నిజంగా కూడా చెప్తున్నా గతంలో కాంగ్రెస్ పార్టీగా కాకుండా ఈరోజు సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ అంటే ఎంత ప్రజలు మెచ్చిన నాయకులను సెలక్షన్ చేయడం కాంగ్రెస్ పార్టీ ఆనవాత అయిపోయింది. ఇవాళ లాబింగ్కు ఎక్కడ తావు లేదు. పనిమంతునికే కాంగ్రెస్ పార్టీలో స్థానం ఉంది కాబట్టి ఇవాళ పార్టీ బలోపేతం చేయడానికి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని అందరూ కూడా సమర్థంగా మనమందరం సమన్వయపరచుకుంటూ వారు మనకి విజ్ఞప్తి చేసారు మన బాధ్యత. ఆ రోజు కూడా 19లో కూడా మనం మెజార్టీ ఇచ్చినాం. ఇవాళ కూడా అన్ని 7 నియోజకవర్గాల కంటే మనమే మెజార్టీ ఇచ్చినాం. మళ్ళా ఇలా పెద్దలు నేను మండల ప్రెసిడెంట్లు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, ప్రతి గ్రామ కమిటీ, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, టౌన్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా ఎంత ఇబ్బందులున్నా మనం అందరం సమర్థంగా పనిచేసినాం, సమర్థంగా ఎదుర్కొన్నాం. మనం ఇవాళ అధికారంలోకి వచ్చినాం. మనకు పార్లమెంట్లో కూడా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇలా ప్రధానమంత్రి కావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది కాబట్టి మనమందరం కూడా చిన్న చిన్న ఏమైనా ఉంటే కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వీటన్నిటిని తొక్కుకుంటూ మనం తప్పకుండా మనకు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ వేదిక తయారవుతుంది. మన ముఖ్యమంత్రి ఉండు, మన ఎంపీ ఉండు, మన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇదంతా కొద్దిగా ప్రజలకు సేవ చేయగలుగుతాం, ఆశించిన ఫలితాలు ఇవ్వగలుగుతాం, ఆశించిన సంక్షేమాన్ని అందియగలుగుతాం, ఆశించిన అభివృద్ధి ప్రాంతాన్ని చేసుకోగలుగుతాం. చిన్న విషయమే, మున్సిపాలిటీ కూడా కొద్దిగా రోడ్డు ప్రాబ్లం వస్తే వారు నేను కలిసి రాత్రి సీఎం తన గంగోలు వెళ్తే కూడా అది రాత్రి క్లియర్ చేసింది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, మేము పనిమంతులం. తప్పకుండా ప్రజల తరఫున ప్రజల సమస్యల మీదనే 24 గంటలు పనిచేస్తాం. ఆయన ఒక్క టైం ఆయన కుటుంబానికి కేటాయించాడు, నేను కూడా టైం కుటుంబానికి కేటాయించాను. కాబట్టి కార్యకర్తలు వ్యవస్థ మాకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా పనిచేయాలి. కాబట్టి మేమందరం కూడా వారి విజ్ఞప్తి చేసిన విధంగా అన్ని విధాల మేము గ్రామ స్థాయి నుంచి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను పనిచేసే విధంగా క్రమశిక్షణతో పనిచేసే విధంగా కూడా ఇవాళ రేపు జరగబోయే ఎన్నికలలో గట్టిగా పనిచేసి అత్యధిక మెజార్టీతో నిజంగా కూడా చెప్తున్నా మండల ప్రెసిడెంట్లు కూడా ఈ కార్యక్రమాలు వారి బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికే ఊర్లలో కూడా పార్టీకి ఆకర్షితులు అవుతున్న వాళ్ళందరూ కూడా వారితో మాట్లాడడం జరుగుతుంది. ఎక్కువగా మొన్న ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజల పార్టీ, ప్రజాప్రభుత్వం ఏర్పడింది, ప్రజా పరిపాలన కొనసాగుతుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతా ఉన్నారు. ఇక్కడ మేమందరం పనిచేస్తా ఉన్నాం. మొన్న కూడా చూసిర్రు, మొన్న మండలం కలిసి 2 మండలాలు కలిసినాయి. ఇంకా చిన్న చిన్న ఇబ్బందులతో కొద్దిగా అట్టిట్లు ఉంటా కూడా రేపు గ్రామ స్థాయి నుంచి బాగా బలోపేతం చేస్తున్నాం పార్టీని. చాలా ఎంపీ అభ్యర్థికి ఎవరు ఊహించినంత మెజార్టీ కూడా రాబోతుంది సాధారణ అని చెప్పి ప్రతిముఖంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అధిష్టానానికి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, ఇవాళ కేసి వేణుగోపాల్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మేము ప్రత్యేకంగా వాళ్లకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం, హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఒక మంచి అభ్యర్థి చేయించినందుకు మేము కూడా కష్టపడి కాయ కష్టాలు పడి కూడా 10 ఏళ్ల సంది ఇవాళ ఊపిరి పీల్చుకున్నాం. కాబట్టి ఒక
ఎక్కడ అల్పేరుగా పోరాటం చేసి అత్యధిక మెజారిటీ చెప్పించడానికి కూడా మేమందరం కూడా ఇందులో పాల్గొన్న వ్యక్తులందరూ గ్రామస్థాయి కార్యకర్తలందరూ కూడా యుద్ధానికి సిద్ధం ఉన్నారు. తప్పకుండా అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం.